రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఉపయోగపడిన అన్ని రకాల ఎరువులు విత్తనాలు క్రిమి సంహారక పురుగులు మందులు అందచేయాలి కొమరాడ మండలంలో 18 రైతు భరోసా కేంద్రాలు మంజూరు కాగా అందులో కేవలం మాదిలింగ దలైపేట కొమరాడ పంచాయతీల్లో మాత్రమే రైతు భరోసా కేంద్రాలు పరిపూర్ణంగా ఉన్నాయి తప్ప మిగతా 15 పంచాయతీల్లో రైతు భరోసా కేంద్రాలు అసంపూర్తిగా ఉన్నాయని అవి ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి మరి ఇలా అయితే రైతులకు భరోసా ఎలా ఇలాంటి సందర్భాల్లో రైతులు పండించిన ప్రతి పంటకు గాను ఉపయోగపడిన అన్ని రకాల ఎరువులు విత్తనాలు క్రిమి సంహారక పురుగులు మందులు అందచేయాలని కోరుతూ పార్వతీపురం బన్యం జిల్లా కొమరాడ మండలం దేవుకోన పంచాయతీ బంగారంపేట గ్రామంలో రైతులతో కలిసి సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన అనంతరం కొమరాడ రైతు భరోసా కేంద్రం వద్ద విలేకరులతో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు హెచ్ రామారావు మాట్లాడుతూ ఈరోజు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఎంతో ఉపయోగపడే విధంగా అన్ని రకాల పంటలకు గాను అధిక దిగుబడి వచ్చే విధంగా అన్ని రకాల పంటలకు ఉపయోగపడే ఎరువులన్నీ ఒకే దగ్గర అందించే విధంగా ఎంతో అద్భుతంగా ప్రతి పంచాయతీలోనూ లక్షల కొలది నిధులు ఖర్చు పెడుతూ రైతు భరోసా కేంద్రాలు అనేవి నిర్మించడం జరిగింది అయితే దీనికి సంబంధించి మాదిలింగ కొమరాడ దలైపేట రైతు భరోసా కేంద్రాలు మాత్రమే పూర్తి స్థాయిలో ఉన్నాయి తప్ప మిగతా 15 రైతు భరోసా కేంద్రాలు అసంపూర్తిగా ఉన్నాయని మరి ఇలాంటి సందర్భంలో రైతులకు భరోసా ఎలా అని ఇంకో పక్క రైతు భరోసా కేంద్రాల్లో కోట్లాది నిధులతో ఖర్చు పెట్టి కట్టినప్పుడు కూడా ఆ రైతు భరోసా కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విధంగా ఎరువులు కానీ విత్తనాలు కానీ క్రిమి సంహారక మందులు కానీ ఎక్కడా పూర్తి స్థాయిలో అందకపోవడంతో ఇది ఎంతో అన్యాయమని ఏదో ఇస్తున్నామంటూ తూతు మంత్రంగా డిఈపి యూరియా కొన్ని రకాల విత్తనాలు అందజేస్తున్నారు తప్ప క్రిమి సంహారక మందులు కానీ పూర్తి స్థాయిలో వివిధ రకాల ఎరువులు కానీ ఎక్కడా అందజేయకపోవడం ఎంతో అన్యాయమని ఎందుకంటే దీనివల్ల రైతులు రైతు భరోసా దగ్గర కొన్ని రకాల ఎరువులు విత్తనాలు కొనుక్కోగా మిగతా ఎరువులు విత్తనాలు పురుగులు మందు కోసం సుమారు 20 కిలోమీటర్ల వరకు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి అధిక రేట్లో కొనుక్కునే పరిస్థితి ఉంది మరి రైతులకు అందుబాటులో ఎన్ని ఎరువులు విత్తనాలు క్రిమిసంహారక మందులు ఇస్తారనే విధంగా ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ విధంగా రైతులకు ఉపయోగపడని రైతు భరోసా కేంద్రాలు దేనికని కావున ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పండించిన ప్రతి పంటకు అవసరమైన అన్ని రకాల ఎరువులు విత్తనాలు క్రిమిసంహారక మందులు అన్నీ కూడా ఒకే చోట రైతు భరోసా కేంద్రాల వద్ద అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల ఈ విషయంపై త్వరలో రైతులు అందరితో కలిసి రైతు భరోసా కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో వరి పత్తి మొక్కజొన్న నాటిన రైతులు పాల్గొన్నారు ఎరువులు తినిదాల మంది రైతులకు అందించే విధంగా ఉంటే రైతులకు చాలా మంచి సౌకర్యం కానీ ఇలాగే తూతు మంత్రంగా రైతు భరోసా కేంద్రాలు ఇచ్చి పూర్తి స్థాయిలో ఎక్కడే మన మూడు సచివాల కేంద్రాలు ఇచ్చి మిగతా సచివాలు ఇవ్వకపోతే మరి రైతులకు ఏం భరోసా అని చెప్పి తెలియజేస్తున్నాం కావున ఒకళ్ళు ఎరువులు కానీ విత్తనాలు కానీ వస్తే మరి మూడింటిలు తప్ప ఇంకెక్కడే తాస్తారు దీనివల్ల కూడా ధ్యాన పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే 15 రైతు భరోసా కేంద్రాలు పూర్తి చేయాలి రైతులకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా ఎరువులు విత్తనాలు క్రిమిసంహారకాలు ఇచ్చి ఆదుకోవాలి తప్ప తూతు మంత్రం ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం కాదు ఈ విధంగా రైతులకు ఆదుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ గిరిజన సంఘం మాత్రం డిమాండ్ చేస్తున్నాం.